తిరుపతిలో జరుగుతున్న డ్యూటీ మీట్లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ తండ్రి కూతుర్లు స్పెషల్ అట్రాక్షన్గా మారారు, ఇద్దరూ పోలీసులే. కానీ తండ్రి కూతురికి సెల్యూట్ చేయడంతో మొత్తం మీడియా అంతా అక్కడ ఫోకస్. కూతురు ఇంట్లో గారాలు పట్టేయవచ్చు, అతని గుండెల మీద ఆడుకోవచ్చు, కానీ గ్రౌండ్లోకి వచ్చేసరికి అతనికి ఆమె బాస్. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అయితే కూతురు ఏసీపీ. వాళ్ళిద్దరే ఈరోజు మన గెస్ట్. పోలీసులో కష్టాలు నష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాలు నష్టాలు ఎదుర్కొన్న చాలామంది మేము పడ్డ కష్టాలు చాలు, మా పిల్లలు పడకూడదు అని భావిస్తున్న ఈ కాలంలో శ్యామ్ సుందర్ గారు తన కూతుర్ని ఎందుకు పోలీస్ చేయాలనుకున్నారు? కూతురు కూడా తండ్రికి సహకరిస్తూ పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆ చిన్నప్పటి నుంచి చూసిన ఆ కష్టాలని తన కూడా ఎదుర్కోవడానికి, తన కూడా వెళ్ళడానికి సిద్ధం ఎందుకు పడ్డారు అనే విషయాన్ని వాళ్ళిద్దరిని తెలుస్తుంది. తల్లి 9 నెలలు కష్టపడి బిడ్డని కని బిడ్డని చూస్తాను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కష్టం అంతా మర్చిపోతుందో, ఇంత కష్టంలో కూడా ఒక పేదవాడికి వెంటనే సహాయం చేశాము అనేటువంటి తృప్తి ఈ కష్టం అంతా పక్క వెళ్ళిపోతుంది. డీటెయిల్ ఇంటరాక్షన్ అంటే మీ పాపకు చెప్పండి. అంటే మీరు రాయల్టీగా ఉండడం ఇష్టమా, రాయల్గా ఉండడం ఇష్టమా? లాయల్టీకి ఇస్తారు, ప్రయారిటీ రాయల్టీకి ఇస్తారు. పోలీసులో లాయల్గానే ఉండాలి సార్, డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి. మీ సర్వీస్లో ఈ ఆఫీసర్ దగ్గర బాగా వర్క్ నేర్చుకున్నాను అన్న ఘటన కానీ ఈ ఆఫీసర్ పని చేయకూడదు, మా సిఐ మా డీఎస్పీ సతాయిస్తాడు. చిన్నప్పటి నుంచి నాన్నగారు కష్టం నష్టం లాభం అన్ని చూస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 24/7 కుటుంబాలకు దూరంగా ఉన్న డిపార్ట్మెంట్. ఒక పండగ ఉండదు, ఒక ఫంక్షన్ ఉండదు, ఏముండదు, హాస్పిటల్ కానీ ఏముండదు. మీరు ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? పబ్లిక్కి దగ్గరగా ఉండి మనం చేసే సర్వీస్ ఏదో ఒకటి నేను ఎంచుకోవాలి అని అనుకున్నాను. సో దాంట్లో ఏ కష్టాలు ఉంటాయి నేను ఇంట్లో చూశాను, బట్ స్టిల్ నాకు అలాగే అనిపించింది, నాకు అదే నచ్చింది. ఐపీఎస్ ఐఏఎస్ టార్గెట్ అన్నప్పుడు మీరేమన్నారు, పోలీస్ వద్దమ్మన్నారా? అంటే లేడీ ఆఫీసర్స్గా పోలీసులో ఉంటే చాలామంది లేడీస్కి హెల్ప్ఫుల్గా ఉంటాము, ఈ రోజుల్లో అదే కావాలి, నాకు కూడా అది ఇష్టము. ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగాలంటే పోలీస్ చేతిలోనే ఉంటుంది, చాలామందికి సహాయపడగలుగుతాము కాబట్టి నాకు ఇదే ఇష్టంగా ఉందండి, నేను ఆప్షన్ పెడతానని. ఈవెన్ ఈవెన్ అదర్ ఆప్షన్స్ ఉంటే కూడా, సీటు ఆప్షన్స్ అవి ఉంటే కూడా అవి తీసుకోకుండా ఫస్ట్ ఆప్షన్ దీన్నే పెట్టింది సార్. నీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, ఎన్ని గంటలు కష్టపడ్డావు? బీటెక్ ఎంబీఏ చేశాను, ఎంబీఏ అయిన తర్వాత కోచింగ్కి వెళ్ళాను, 1 ఇయర్ కోచింగ్ అయింది. తర్వాత ఒక 3 అటెంప్ట్స్ ఇచ్చాను, 3 అటెంప్ట్స్ నేను క్లియర్ చేయలేదు. 4th అటెంప్ట్ ఇచ్చి రిటర్న్ వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో కూడా చెప్పాను ఇది నా ఫైనల్ అటెంప్ట్, ఇక్కడ రాకపోతే నేను ఇంకా జాబ్ చేయను, అసలు ఇంకా పుస్తకమే ముట్టుకోను, ఎందుకంటే నాకు ఇదే చేయాలని ఉంది, ఇంకా నేను వేరేది ఏం చేసినా నేను నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. రోజుకి 7-8 అవర్స్ అది కూడా ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు, లేకపోతే 6 అవర్స్. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఆ ట్రైనింగ్ ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, ఫిజికల్ ట్రైనింగ్ ఎందుకు వచ్చారా బాబు అని అనిపించింది. అనిపిస్తుంది, నేను 73 కేజెస్ నుంచి 59 కేజెస్ అయిపోయాను అన్నమాట. పాసింగ్ అవుట్ పెరేడ్లో కూతురుని చూడగానే మీకు ఏమనిపించింది అండి? అది ఆనందాన్ని చెప్పడానికి లేదు. 25 మందిలో పెరేడ్ కమాండర్ పెరేడ్ అంత ఏమే అనిపించింది, చాలా అనిపించిందా? ఇంట్లో ఆడుకున్న నా కూతురు ఈ ఒక గ్రూప్ ఒక పెరేడ్ కమాండర్ అయింది, యూనిఫామ్ వేసింది అని. అప్పుడు ఏమనిపించింది అంటే ఒకవేళ సీటు ఆప్షన్ పెట్టుకోమన్నాను కదా, సీటు ఆప్షన్ పెట్టుకుంటే ఇలాంటివి చూసి ఉండలేదు మనం, మీకు అదృష్టం ఉంటుంది. మీ పాపని ఇంత చక్కగా పెంచినందుకు మీకు ఒక గిఫ్ట్ అయిపోయింది కదా. కరెక్ట్ సార్. మీ నాన్నగారు మీకు ఏం చెప్పారు కరప్షన్ గురించి? మనము తీసుకోవాలనుకుంటే అది వేరే సంగతి, వద్దు అంటే మనల్ని ఎవరు ఆపుతారు? 26 సంవత్సరాల అనుభవం మీ కూతురికి ఏ విధంగా చెప్తారు, ఒక టిప్ చెప్పు. నేను చెప్పేది ఏంటంటే పాపకి
ఇప్పుడున్న జనరేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఇంట్రెస్ట్ ఉంటే అండి, ఖచ్చితంగా ఈ జాబ్ ఎంజాయ్ చేస్తాను.